వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ రాఘవ. ముందుగా హెడ్లైన్స్. వేణుమాధవ్ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి, ముగిసిన అంత్యక్రియలు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, 6 గేట్ల ద్వారా నీటి విడుదల. చెరువులను తలపిస్తున్న హైదరాబాద్ నగరం. విశాఖలో చేతబడి నేపంతో సజీవ దహనం. చైతన్య యాక్సలెంట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు. వివరాల్లోకి వెళ్తే, కమీడియన్ వేణుమాధవ్ చివరి చూపుకై ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు చేరుకున్నారు. చిరంజీవి, మురళీమోహన్, రాజశేఖర్, ఉదయభాను తదితరులు వేణుమాధవ్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతులయ్యారు. కుటుంబ సాంప్రదాయ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మాస్టర్ సినిమా నుంచి నాతో కలిసి ఎన్నో సినిమాలు చేసిన మా వేణుమాధవ్ ఇక లేడు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా చిన్నవాడు, ఇంత చిన్న వయసులోనే భగవంతుడు అతని పట్ల ఇంత చిన్న చూపు చూసి మాకందరికీ దూరం చేసి ఇలా సినీ పరిశ్రమకి, ముఖ్యంగా హాస్య కుటుంబానికి ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు. వెను ఈజ్ లైక్ మై బిగ్ బ్రదర్ అండి. ఎందుకంటే వెరీ యంగ్ ఏజ్ నా కెరీర్ స్టార్ట్ అయిపోయింది ఆ టైంలో. వన్స్ మోర్ ప్లీజ్ అండ్ చాలా అల్లరి చేసేవాళ్ళం అప్పుడు. లైక్ అందరితో డిఫరెంట్గా ఉండేవాడు, నాతో మాత్రం సొంత చెల్లెల్ని ఎలా ప్రొటెక్ట్ చేసేవాడో అలాగా మాట్లాడటము, క్యారీర్ షేర్ చేయడము, తను ఎక్కడ ఉంటే అక్కడ చాలా అల్లరి అల్లరిగా సంతోషంగా అంటే ఎటువంటి మూడ్లో ఉన్నా కూడా అది ఒక మొత్తం ఆనందంతో నిండిపోతుంది. అలా నవ్వించేస్తాడు చుట్టుపక్కల అట్మాస్ఫియర్ని. అండ్ ఎవరికైనా ఏమైనా అయిందంటే కూడా వెంటనే చెల్లించే మనస్తత్వం, చాలా బంగారం లాంటి మనిషి. Thank you.
హాస్య నటుడు మిమిక్రీ ఆర్టిస్టు అయినటువంటి జూనియర్ వేణుమాధవ్ నిన్న చనిపోవటం అనే వార్త తెలియగానే మనందరం కూడా దెడ్ బాన్సర్ పాలిగా టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఏమిటిది పాపం ఇలా అయిపోయింది ఒక మంచి ఆర్టిస్ట్ అని చెప్పి అందరూ కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి దగ్గర చేరినప్పటి నుంచి అతనితో నాకు పరిచయం. ఇప్పటికి సినిమాల్లో లేకపోయినా మిమిక్రీ చేస్తూ ఉండేవాడు. ఆ ఇదిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉండి పార్టీ ఆఫీసులో ఉండి అసెంబ్లీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ ప్రచారం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పార్టీ ప్రచారం చేస్తూ ఉండేవాడు. తను కూడా కోదాడ నుంచి ఎమ్మెల్యేగా నిలబడాలని కూడా చాలా ప్రయత్నం చేశాడు. లాస్ట్ మినిట్లో డ్రాప్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత మంచి ఆర్టిస్టు సడన్గా హెల్త్ ఎందుకు అప్సెట్ అయ్యిందో అర్థం కాలేదు. రెండేళ్ల క్రితం ఒకసారి చూస్తే చాలా వీక్గా ఉన్నాడు. ఏంటంటే ఎలా ఉన్నావు, ఒంట్లో బాగాలేదని అడిగితే బాగానే ఉందండి బాగానే ఉందండి అని ఎవరికైనా అసలు ఏం చెప్పేవాడు కదా ఎవరికి కూడా. బట్ మనుషులు మాత్రం ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చింది అని ఇది మాత్రం అనిపించేది. చాలా సినిమాలు అద్భుతమైన క్యారెక్టర్స్ వేశాడు. రాయలసీమలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. తుంగభద్ర నుండి వరద భారీగా వస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్ మరోసారి నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 168,000 క్యూసెక్కులు ఉండగా 149,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక భారీ వర్షాలకు నాగార్జున సాగర్ కూడా నిండు కుండను తలపిస్తోంది. నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 150,020 క్యూసెక్లు ఉండగా అవుట్లో 65,070 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 589.90 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 6 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రోడ్లన్నీ చెరువులయ్యాయి. సాయంత్రం అయిందంటే చాలు, హైదరాబాద్ నగరం వణికిపోతుంది. భారీ వర్షానికి అస్తవ్యస్తంగా మారిపోయింది మహానగరం. లోతట్టు ప్రాంతాలన్నీ నడుములోతు నీళ్లలో మునిగిపోయాయి. హైదరాబాద్లో ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఆకాశమంతా నల్లని మేఘాలు ఆవరించాయి. చిన్నపాటి చినుకులతో మొదలై కుండపోతుగా కురిసింది. 4 గంటల పాటు ఆగకుండా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. అపార్ట్మెంట్లలో సెల్లార్లు నీట మునిగాయి. కొన్ని కాలనీల్లో రోడ్లు, నదులు, వాగులను తలపించాయి. రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరింది. భారీ వర్షంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ కష్టాలను తెచ్చిపెట్టింది. కుకట్పల్లి, కోటి మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐటీ కారిడార్లోనూ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ వరకు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకం చూశారు. మాదాపూర్లో కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రోడ్లపై నిలిచుని ఉన్న నీటిని తొలగించిన జీహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లించారు. 13 రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. శంషాబాద్ ను కుండపోత వర్షం ముంచెత్తింది. 2 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఉరుములు మెరుపులకు తోడు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండుపోతుగా వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే దారితో పాటు శంషాబాద్ రాళ్లగూడ రోడ్డుపై మోకాళ్లలోతు వరద నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. ఎయిర్పోర్టు వెళ్లే దారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే భారీగా వరద నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొండపోత వర్షానికి శంషాబాద్ సహా మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఉస్మాన్ గంజ్ లో వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. వాహనాలను ఆపేందుకు ప్రయత్నించిన వారు కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయారు. దీంతో స్థానికులు అప్రమత్తమై వారిని రక్షించారు. అయితే వాహనాలు మాత్రం వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇక బహదూర్పురాలో భారీ వర్షానికి ఇల్లు కూలడంతో మహిళ మృతి చెందింది. కొండాపూర్లో విషాదం చోటు చేసుకుంది. వర్షంతో విద్యుత్ స్తంభానికి కరెంట్ సరఫరా అయింది. దీన్ని పట్టుకున్న ఆడమ్ మాక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణానగర్ లో ఓ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. విశాఖలో మూఢనమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. చేదబడి చేస్తున్నాడన్న నేపంతో ఒక వ్యక్తిని పట్టుకుని గ్రామస్తులు సజీవ దహనం చేశారు. అరకులోయ నియోజకవర్గం పుట్లబంద్ లో ఈ ఘటన జరిగింది. అరకులోయ నియోజకవర్గం డుంబరిగూడ మండలం కురడి పంచాయతీ పరిధిలోని పుట్లబంద గ్రామంలో ఈ ఘటన జరిగింది. కొన్నేళ్లుగా కిలో జయరాం అనే గిరిజనుడు చేతబడి చేస్తున్నాడన్న ప్రచారం బలంగా ఉంది. గతంలోనూ అతన్ని గ్రామస్తులు హెచ్చరించారు. పద్ధతి మార్చుకోవాలని, క్షుద్ర పూజలకు దూరంగా ఉండాలని సూచించారు. అయినా సరే జయరాం పూజలు చేస్తున్నాడని భావించిన స్థానికులు చివరికి అతన్ని అంతం చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఊరు వాళ్లంతా కలిసి జయరాం ని లాక్కెళ్లి అతని కుటుంబ సభ్యుల ముందే కాల్చి బూడిద చేశారు. పుట్లబందకు చెందిన లోకై రామచంద్ర అనే వ్యక్తి కుమార్తె రాధ ఇటీవల అనారోగ్యానికి గురైంది. దీనికి జయరాం చేతపడే కారణమని అంతా బలంగా నమ్మారు. దీనిపై ఊరు పెద్దలందరినీ పిలిచి పంచాయతీ పెట్టారు. అక్కడ మాటామాటా పెరిగింది. రామచంద్ర కుటుంబ సభ్యులు పరశురాం, ముకుంద, నందు, మోహన్, జమున, పద్మ కలిసి జయరాం ను తాళ్లతో కట్టేశారు. తర్వాత పెట్రోల్ పోసి నడి రోడ్డుపైనే తగులబెట్టారు. చేతబడి నెపంతో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. రెవెన్యూ పోలీస్ అధికారులు పుట్లబందుకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. విచారణలో పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు అరకులోయ సీఐ పైడయ్య తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్లండ మండలం రాగాయపల్లి చైతన్య ఎక్సలెన్స్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ దశరథం గౌడ్, ప్రిన్సిపాల్ భీమమ్మ, విద్యార్థిని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో ఆటపాటలతో ఎంతో అలరించారు. నేల పట్ట నమ్మకేగి ఉయ్యాలో, నేల పట్ట
ఆడబిడ్డవో బతుకమ్మ ఏ తల్లి కన్న బిడ్డవో అరబోసినట్టు పూసెనే మునుగు పూల తోటలో పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగడు కొమ్మలు వేల రంగుల పువ్వులో తల తీసిండు ఓ అయ్యా హనుమరాల చేతి మట్టి గాజులకి కళ్ళ గురికి తులిపేవో అవ్వా బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చదే కన్నుల చెంతన అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు కోసు పుచ్చి సేను కాడికి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల బుల్టెన్ లో హెడ్లైన్స్ మరోసారి. వేణుమాధవ్ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి, ముగిసిన అంత్యక్రియలు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, 6 గేట్ల ద్వారా నీటి విడుదల. చెరువులను తలపిస్తున్న హైదరాబాద్ నగరం. విశాఖలో చేతబడి నేపంతో సజీవ దహనం. చైతన్య ఎక్సలెంట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్. నేను మీ రాఘవ.